హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అండ్ కట్టింగ్ రెండు చూపిస్తున్నానండి. ఇదిగోండి ఫస్ట్ కట్టింగ్ చేద్దాము. ఇదంతా కూడా శారీ అండి. ఈ చీర నుండి లాంగ్ ఫ్రాక్ కుట్టాలని అనుకుంటున్నాను. ముందు కటింగ్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఇంత పెద్ద బార్డర్ వద్దన్నారు. ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేయమన్నారు, అందుకోసం అని చెప్పేసి అలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాను. ఈ పై బార్డర్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి పై బార్డర్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ మన కుచ్చులు పెట్టాలి కదా, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బార్డర్ వస్తే బాగోదు కదా, అందుకోసం అని చెప్పేసి పైన బార్డర్ కట్ చేస్తున్నాను. అది కాస్త మనకు కుట్లలోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఉంచానండి. ఇప్పుడు ఇదంతా కూడాను ఇప్పుడు ఇదంతా కట్ చేసుకున్నాం కదా, ఇక ఈ ఇది పక్కన పెట్టేద్దాము. ఇది పక్కన పెట్టేసి ఇది బాడీ పార్ట్, అంటే ఇది బ్లౌజ్ పీస్ది బాడీ పార్ట్కి వేస్తున్నాను. ఇక ఆ తర్వాత లోపల లైనింగ్కు ఈ క్లాత్ తీసుకొచ్చారండి. ఇదిగోండి ఈ క్లాత్ అంటే ఫ్లవర్స్కి వస్తుందని చెప్పేసి ఈ క్లాత్ తీసుకొచ్చారు. ఇది లైనింగ్ వేసి ఇది పైన వేసి కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేద్దాం. ఇదిగోండి బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఈ బాడీ పార్ట్కు ఇదిగోండి 15 inches తీసుకున్నాను, అంటే మనకు స్టిచ్చింగ్ చేస్తే మనకు 14 inches వస్తుంది. ఇది 4 మడతల కింద వేసుకుని ఇదంతా కూడా 4 మడతల కింద వేసుకుందాము. వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా 4 మడతల కింద వేశాను. వేసిన తర్వాత ఇప్పుడు మెజర్మెంట్ వేసుకుందాం. ఇక ఇదిగోండి 13 inches పెట్టుకున్నాను, అంటే ఇది బోట్ నెక్. ఆ తర్వాత హ్యాండ్స్కు చంక భాగం వచ్చేసి 6 inches పెట్టాను. ఇది 12 inches, ఇది 12 ఇయర్స్ అమ్మాయికి అండి. ఇదిగోండి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇదిగోండి చెస్ట్ లూజ్ 18 పెట్టుకున్నాను. ఆ తర్వాత 2 inches ఎక్స్ట్రా. ఆ తర్వాత ఇప్పుడు చంక భాగం కట్ చేస్తున్నాను. ఇది చంక భాగం నేను 6 inches పెట్టుకున్నానండి. ఇదిగోండి ఇలా 4 మడతల కింద వేసుకొని కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి. చూసుకొని ఇప్పుడు ఇక్కడ మనకు నడుము భాగము ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ మనకు 32 inches వచ్చింది చూడండి. అని అంటే ఇప్పుడు మనకు ఇది 30 inches రావాలి నడుము. ఇదంతా ఎక్స్ట్రా క్లాత్, ఇదంతా కట్ చేద్దాం. ఇక ఇదిగోండి ఇలా. ఆ తర్వాత మెజర్మెంట్ మనకి ఇంత వచ్చింది. ఇప్పుడు నెక్ చూసుకుందామండి. నెక్ ఇది బోట్ నెక్గా కట్ చేస్తున్నాను, అందుకే 13 inches పెట్టాను, అంటే 6.5 పెట్టుకున్నాను. ఇక్కడ నేను 2.5తోని కట్ చేస్తున్నాను. ఇక్కడేమో 2.5 పెట్టాను నెక్, సరిపోతుంది. ఇక దీని నుండి ఇక్కడ వరకు ఇలా డ్రా వేసుకొని ఇది బోట్ నెక్గా కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ముందుకు వెనుకకు చిన్నగా నెక్ డిజైన్స్ పెడతానండి. ఇదిగోండి ఇప్పుడు ఇది చిన్నగా నెక్ కోసం అని చెప్పేసి డైమండ్ కానీ లేకపోతే ఇట్లా రౌండ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఒక 1 inch అంత వదిలిపెట్టేసి మధ్యలో పెడుతున్నాను, మధ్యలో 3 inches పెట్టుకుంటున్నాను. ఇదిగోండి నెక్ డీప్. ఇప్పుడు ఇది ఎట్లా అంటే డైమండ్ షేప్ కట్ చేస్తున్నాను. ఇక్కడ 2.5 పెట్టాను, మళ్ళీ ఇటువైపు కూడా 2.5 పెట్టుకున్నాను డైమండ్ షేప్కు, అంటే చిన్నగా రావాలన్నారు అందుకోసం అని చెప్పేసి చిన్నగా పెడుతున్నాను. ఇది బ్యాక్ సైడ్ నెక్ నేను కట్ చేసేది. ఇదిగోండి 2.5, 2.5 ఇలా కరెక్ట్ మెజర్మెంట్తో కట్ చేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ ఇటువైపు కూడా సేమ్ రావాలి మనకు. ఇదిగోండి ఇలా, ఇదిగోండి ఇలా వచ్చేసింది డైమండ్ షేప్ వచ్చేసింది. ఇది వెనక భాగం పెట్టుకుంటాను. ఇక ముందు పార్ట్కు, ముందు పార్ట్కు చిన్నగా ఇలా కీ హోల్ లాగా పెట్టాను చూడండి. ఇదిగోండి ఇలా చిన్నగా పెడితే మనకు స్టిచ్చింగ్ చేస్తే ఇంకాస్త పెద్దగా అవుతుంది. ఇది ఫ్రంట్ పార్ట్లు పెడతాను, ఇది బ్యాక్ పార్ట్ పెడతాను, ఇది ఫ్రంట్ పార్ట్ పెడతాను. ఇప్పుడు రెండు పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి.
ఇదిగోండి ఇక్కడ మనకు కొంచెం డ్యామేజ్ అయినట్టు ఉంది కదా శారీది, ఇది పళ్ళుది కదా, ఇది పళ్ళుదంతా కూడా కట్ చేసేద్దాము. మనకు హ్యాండ్స్ మధ్యలో గ్రీన్ కలర్ది పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇలా గ్రీన్ ఒకటే వచ్చేటట్టుగా చూసుకొని ఇది కట్ చేసుకోవాలి. నేను డబుల్ హ్యాండ్స్ వేస్తున్నానండి. ఇదిగోండి డబుల్ హ్యాండ్స్ అంటే క్రాస్ కటింగ్తో కూడా వేస్తారు, కాకపోతే అలా కాకుండా స్ట్రైట్ కటింగ్తోనే డబుల్ హ్యాండ్స్ వేస్తున్నాను. ఇదిగోండి ఇలా కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని కట్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ ఇది మెజర్మెంట్ వేసుకుంటున్నాను. ఇదిగోండి హ్యాండ్స్ ఇవి పైకి వస్తాయి, మళ్ళీ కిందికి కూడా వేరేది వేసి కట్ చేస్తాను. ఇదిగోండి ఆ తర్వాత ఇప్పుడు బార్డర్ అంతా స్టిచ్చింగ్ చేయాలని అనుకున్నాను కదా లోపల వైపు, ఇదిగోండి బార్డర్ అంతా లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా ఇదంతా కూడా స్టిచ్చింగ్ అయిపోయింది చూడండి, బార్డర్ అంతా లోపలికి వేసుకొని స్టిచ్చింగ్ చేశాను. ఇదిగోండి ఆ తర్వాత మనకి ఇప్పుడు ఎంత కావాల్సిందో చూసుకుందాం ఒకసారి. ఇదిగోండి 38 ఇంచులు వచ్చింది, అంటే 38 ఇంచులు కరెక్ట్ మెజర్మెంట్ రావాలి, ఇది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇక ఇవన్నీ కుచ్చుళ్ళన్నీ పెట్టేసుకుందాం. ఇక ఇది ఎందుకంటే కుచ్చుళ్ళు అంటే ఇప్పుడు శారీ ఇది శారీ కదండి, ఇది క్రాస్ కటింగ్తో రాదు బార్డర్ ఉంటే కనుక. ఈ కుచ్చులు అన్నది ఇదిగోండి లోపలికి ఇలా తోసేసుకుంటూ దగ్గరికి పెట్టాలి. ఇది 5 మీటర్స్ ఉన్నది ఇప్పుడు ఈ క్లాత్, 5 మీటర్స్ను మనము 28 ఇంచులు వచ్చేటట్టుగా నడుము అంత కుచ్చులు పెట్టేసుకోవాలి. మొత్తం రౌండ్ ఫిగర్ 28. ఇలా కుచ్చులు అనేది లోపలికి ఇలా తోసేయాలండి, ఇలా లోపలికి తోసేస్తేనే మన కుచ్చులు అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇలా కుచ్చులు వేసుకుంటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే ఎంత లోపలికి తోసేస్తే అంత బాగా వస్తాయి కుచ్చులు అనేది, ఎందుకంటే 5 మీటర్స్ ఉంది కదా మనకు లోపల గేర అంతను. అందుకోసం అని చెప్పేసి ఇలా దగ్గర దగ్గరికి ఎంత మనకు వీలైతే అంత లోపలికి తోసేస్తూ వేసుకోవాలి కుచ్చులన్నీ కూడాను. ఇదిగోండి ఇలా లోపలికి తోసేయాలి, తోసేస్తేనే మనకు కుచ్చులు అనేది కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇక అంతా వేసాం చూడండి. ఆ తర్వాత ఇప్పుడు నడుము కొలత ఎంత వచ్చిందో చూసుకుందాం ఒకసారి. ఈ కుచ్చులన్నీ దగ్గర దగ్గరికి ఇలా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇదిగోండి ఇది లైనింగ్ పీసు, లోపలికి లైనింగ్ వేస్తున్నాను ఇదే క్లాత్. దీన్ని కూడా ఇదిగోండి మెజర్మెంట్ చూసుకొని ఇది ఫోల్డింగ్ చేసుకోవాలి, ఫోల్డింగ్ చేసి లోపలికి వేసుకోవాలి. పైదానికంటే ఒక 2-3 ఇంచెస్ తక్కువ పెట్టుకోవాలండి ఇది మెజర్మెంట్ అంటే పొడవు. ఇలా కిందికంతా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాను. ఆ తర్వాత ఇది కూడా కుచ్చుళ్ళు కొంచెం దూరం దూరంగా పెట్టాలి, ఎందుకంటే ఇది 2.5 ఉంది, అందుకోసం కొంచెం దూరం దూరం పెట్టేసి సరిపోతుంది ఇలా కుచ్చులు. ఇదిగోండి ఆ తర్వాత ఇప్పుడు 2 కరెక్ట్గా వచ్చినాయా రాలేదా చూసుకోవాలి, లైనింగ్ ప్లస్ ఇది పై పార్ట్ 2 కరెక్ట్గా వచ్చినట్టు చూసుకోవాలి. ఇలా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది, ఇక జాయింట్ చేసేద్దాం. రెండు కలుపుకొని జాయింట్ చేసేసుకోవాలి. ఇక జాయింటింగ్ అయిపోయింది. ఇలా 2 కలుపుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి దీనికి లైనింగ్ జాయింట్ చేసేద్దాం. ఇది బాడీ పార్ట్, ఇదిగోండి లైనింగ్ అంతా జాయింట్ చేశాను, మధ్యలో హోల్ కూడా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ హోల్ లోపలికి వెళ్ళేటట్టుగా క్లాత్ పైనుంచి వేసుకోవాలి. పైపింగ్ వేస్తే పైనుంచి అవసరం లేదండి, నేను లేస్ వేయాలని అనుకుంటున్నాను, అందుకోసం చెప్పి ఈ హోల్కు ఇలా క్లాత్ అంతా జాయింట్ చేసేసుకుని లోపలికి వెళ్ళేటట్టు చూసుకోవాలి. చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇది మధ్యలో కూడా కట్ చేసుకోవాలి. ఇదిగోండి మధ్యలో ఇలా చిన్నగా దాటి పెట్టుకొని కట్ చేసుకోవాలి.
ఈ కార్నర్స్ దగ్గర తప్పనిసరిగా కట్స్ పెట్టాలండి లోపలికి, లేకపోతే రాదు మనకు డైమండ్ షేప్ అనేది కరెక్ట్ షేప్లో రాదు. ఇలా పెట్టుకుంటేనే కరెక్ట్ షేప్లో వస్తుంది. ఇక ఇది లోపలికి తిప్పేసుకొని పైనుంచి ఒక కుట్టేసేసుకోవాలి. ఈ కార్నర్స్ దగ్గర గట్టిగా లాక్కొని కుట్టు వేసుకోవాలండి. క్లాత్ అనేది లోపలికి, ఇప్పుడు ఇందాక పీస్ జాయిన్ చేసినాం కదా, అది కరెక్ట్గా ఉండేటట్టు లోపలికి ఇలా లాక్కొని వేసుకోవాలి. అప్పుడు మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది కార్నర్స్ దగ్గర. ఇదిగోండి ఇలా వేసుకున్నాను చూడండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి లేస్ వేయాలనుకుంటున్నాను. ఇదిగోండి ఇలా చుట్టూ డైమండ్ మొత్తం చుట్టూ ఇలా లేస్ వేస్తే, ఇది గ్రీన్తో వేసాను చూడండి, ఎందుకంటే కిందికి మనకు గ్రీన్ కలర్ వచ్చేసింది కదా. ఇదిగోండి ఇలా వేసాను డైమండ్ షేప్కి ఇలా లేస్ వేసుకున్నాను. ఇక ఆ తర్వాత ఇక్కడ పైపింగ్ వేస్తున్నాను పైన బోట్ నెక్కు. థ్రెడ్తో పైపింగ్ వేసుకోవాలి. ఇలా క్రాస్ కట్టింగ్తో కట్ చేసుకోవాలండి క్లాత్ను, స్ట్రేట్ కట్టింగ్ పెట్టద్దు. ఇలా మధ్యలో కట్స్ పెట్టాలండి. కట్స్ పెడితేనే రౌండ్గా చక్కగా తిరుగుతుంది మనకు. థ్రెడ్ పెట్టి వేసుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుంటుంది నెక్ ఇది పైపింగ్ అనేది. ఇదిగోండి రెండింటికి పైపింగ్ వేసుకున్నాను. ఇక జాయిన్ చేసేద్దాం. ఇదిగోండి ఇలా గట్టి కుట్టు వేసుకోవాలి చివరికి. ఇదిగోండి ఇలా వచ్చేసింది చూడండి. ఆ తర్వాత హ్యాండ్స్ ఇందాక చెప్పాను కదా డబుల్ హ్యాండ్స్ అని. ఇదిగోండి పింక్ కలర్దేమో లోపలికి వేస్తున్నాను, ఈ పైదేమో గ్రీన్దేమో పైన వేస్తున్నాను, ఎందుకంటే మనకు బాడీ పార్ట్ పింక్ వచ్చేసింది కదా, అందుకోసం అని చెప్పేసి గ్రీన్ది పైన పెట్టి వచ్చేటట్టుగా ఈ లోపలికి పింక్ వచ్చేటట్టుగా వేస్తున్నాను. ఇదిగోండి ఇలా ఇలా రెండు కలుపుకొని జాయిన్ చేసేసుకోవాలి. డబుల్ హ్యాండ్స్ వేస్తున్నాను కిందికి. ఆ తర్వాత ఇప్పుడు కిందికి ఉంది కదండి, కిందికి పీకో చేయించాలి. ఇలా పీకో చేసుకుంటే చాలా బాగుంటుంది హ్యాండ్స్ అనేది. ఇలా కరెక్ట్ పెట్టేసుకొని ఈ షోల్డర్కు మధ్యలో పెట్టేసుకొని ఇక జాయిన్ చేసేసుకుందాం. ఇక్కడ కొంచెం కొంచెం కుచ్చులు పెట్టాలండి, ఒక మూడు నాలుగు కుచ్చులు పెట్టాలి, అప్పుడే ఈ హ్యాండ్స్కి అనేది లుక్ వస్తుంది, చాలా బాగుంటుంది ఇలా. ఇదిగోండి ఇలా ఒక రెండు మూడు కుచ్చులే పెట్టుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. చూస్తున్నారు కదా ఇలా వీడియోలో. ఇక ఇదంతా చివరిలో పీకో చేసుకోవాలి, రెండు హ్యాండ్స్ ఇలాగ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు జాయిన్ చేసేద్దాం. ఇక రెండు పెట్టుకొని ఇక లూజే ఉండాలండి హ్యాండ్స్, ఇది టైట్ ఫిట్టింగ్ ఉండొద్దు, లూజ్ వదిలిపెట్టేసేయాలి, ఎందుకంటే ఈ హ్యాండ్స్కి లూజ్ ఉంటేనే బాగుంటుంది. ఇవ్వండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక సైడ్ జాయింట్ చేసేస్తున్నాను. టూ టైమ్స్ వేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది. మాది ఇంకో ఛానల్ కూడా ఉందండి ఫుడ్ ఛానల్, విశిష్ట ఫుడ్ అని, దాన్ని కూడా తప్పనిసరిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఇక ఆ తర్వాత దీనికి జాయింటింగ్ చేసేద్దాం. ఇక బాడీ పార్ట్ కింది పార్ట్ ఒక పాదం మంద మొదలుపెట్టేసి జాయింట్ చేయాలండి. ఇది డబుల్ స్టిచ్చింగ్ వేయాలండి, ఇది నడుంది జాయింటింగ్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్చింగ్ వేస్తే బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ మనకి ఇదంతా వచ్చేసింది, డబుల్ స్టిచ్చింగ్ వేశాను. ఇక ఆ తర్వాత సైడ్ కూడా జాయింటింగ్ చేసేస్తే, ఇదిగోండి సైడ్ జాయింట్ చేసేస్తున్నాను. షేప్ అనేది వచ్చేటట్టుగా ఇలా చూసుకొని వేసుకోవాలండి, రెండు కరెక్ట్గా వేసుకొని వేసుకోవాలి. ఇక్కడ జాయింటింగ్ చేసేటప్పుడు ఇదిగో చూడండి, ఇది బాగా గమనించండి, పై పార్ట్కు పై పార్ట్ వేసుకోవాలి, లోపల పార్ట్కు వేసుకోవాలి, అంటే లైనింగ్ది లైనింగ్కి వేసుకోవాలి, పై పార్ట్కి వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే బాగుంటుందండి, లేకపోతే రెండు కలిపి వేస్తే మనకు పట్టేసినట్టే ఫ్రీగా ఉండదు. ఇదిగోండి దేంది దానికి, ఎందుకంటే పైదేమో మనకు 5 మీటర్లు ఉంది, ఈ లోపల లైనింగ్ ఏమో 2.5 ఉంది, అంటే మనకు 2.5 వస్తుంది పైన గేర్ అనేది,
ఎందుకంటే అలా తట్టుకున్నట్టు వచ్చేస్తుంటుంది. అందుకోసం ఫ్రీగా ఉండాలంటే దేంది దానికే జాయింటింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ దాకా వచ్చాక ఇలా పై పార్ట్ ఇప్పుడు జాయింటింగ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా పై పార్ట్ రెండు కలుపుకొని జాయింటింగ్ చేస్తున్నాను. డబుల్ ఫోల్డింగ్తో చేయాలండి, పోగుల కింద లేవకుండా. ఇదిగోండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు పై పార్ట్ చేసుకున్నాను, ఆ తర్వాత ఇప్పుడు లోపల మనకు లోపల లైనింగ్ క్లాత్ చేసుకుందాం. ఎందుకంటే టూ టైమ్స్ మనకు స్టిచ్చింగ్ వచ్చినట్టు ఉంటుంది, దేనిది దానికి వచ్చినట్టుగా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ జాయింట్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఇలా డబుల్ ఫోల్డింగ్తో చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్తో చేస్తే మనకు పోగుల కింద లేవకుండా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి రెండు పట్టుకొని చివరికి గట్టిగా పట్టుకొని రెండు కరెక్ట్గా వచ్చినట్టు చూసుకోవాలండి. ఇక ఈ స్టిచ్చింగ్ అంతా అయిపోయింది చూడండి. ఈ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అంతా అయిపోయింది. ఇది 12 ఇయర్స్ అమ్మాయికి అండి, ఇది లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేశాను, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టాను కదా. 12 ఇయర్స్ అమ్మాయికి వస్తుందండి సైజ్ అంతాను. ఇదిగో చూడండి ఇలా వచ్చేసింది పైన మనకు ఫ్రంట్కు బ్యాక్ ఇలా వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.